ఈ పాదయాత్రల ద్వారానే ప్రజల్లో ఉండటమో లేదు అంటే రాజకీయ స్వలాభం చూసుకొని వెళ్తున్నటువంటి వైసీపీ నాయకులు అసెంబ్లీలో ఉండి ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అవుతూ ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు, జనసేన అధినేత. దానికి మీ సమాధానం? చెప్పే మనిషికి ఒక వాల్యూ ఉండాలి కాబట్టి 18 సీట్లు వస్తే కూడా ఉండలేకుండా దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేసి పారిపోయిన వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా లేదు. ఈరోజు మా పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలను తీసుకుపోయినా కూడా వాళ్ళతో రాజీనామా చేయించే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు ఇంకా కూడా వాళ్ళని పక్కన పెట్టుకుని మంత్రి పదవులు ఇచ్చి మొత్తం అసెంబ్లీ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నా కూడా ఇంకా మేము వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని ఆ స్పీకర్ గారు చెప్పేది వినాలి, మా పార్టీ నుంచి వెళ్ళి మంత్రులైన వాళ్ళు మమ్మల్ని తిడుతుంటే మేము వినాలా? ఏం న్యాయం జరుగుతుంది అక్కడ ప్రజలకి?